రేయ్ చెప్పు శాండి. రేయ్ యా ఊర్రా మందియా, నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావా? శాండి లాస్ట్ ఇయర్ గింతుంటివి, నీకన్నా పెద్ద నేను, అందుకే పేరు పెట్టి పిలిచిన, తప్పేముంది? అవునా? అవును. రేయ్ నీతో చాలా ఎగస్ట్రాలు ఉన్నట్టున్నాయా, అప్పుడు కథ వేరు ఇప్పుడు కథ వేరు. ఒక్కసారి నా గురించి తెలుసుకోవాలంటే ఆ చిప్ప కటింగ్ అని అడుగు, చెప్తాడు. చిప్ప కటింగ్ అంటే ఎవరు చేయండి? ఒకసారి రైట్ సైడ్ తిరగమ్మా, కుడి పక్క. మామా చిప్ప కటింగ్ అంటే నువ్వా? చిరునవ్వు చెదిరి ముక్కలైనది. మధ్యలో నేనేం పాపం చేసిన శాండి, నా గురించి ఎత్తుతున్నావు? సరే సరే కూల్ కూల్ మచ్చా, నువ్వేమేం పాపం చేయలేదులే, నా గురించి వానికి అర్థమయ్యేలా చెప్పు, నీ గురించి ఇంకెక్కడ చెప్పనులే. సరే శాండి. రే అల్లుడు చెప్పు మామా. దాని అక్క అన్రా, దాంతో పంచాయతీ ఎందుకురా నాయన? తమ్ముడు ఒకటి తక్కువయింది. ఇంతవరకు ఈ శివగాడు మాట తప్పిందే లేదక్క. లేదు శివ, ఒకటి తక్కువయ్యింది. మామా ఏం తక్కువైంది మామా? గారు అన్రా అక్క గారు అని. ఇది శివ, ఇది 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 తక్కువయ్యింది. ఒక నిమిషం వెయిట్ చేయండి, వీడియోనైతే స్కిప్ చేయొద్దండి. ఇందాక వీడియోలో ఒక పిల్లోడు ఉన్నాడు కదా, వాడు మా అల్లుడు. అంటే వానికి శాండీ అంటే పిచ్చ భయము. శాండీని పక్కకు లోపల పెట్టి ఆ డైలాగులన్నీ చెప్పించింది అనమాట. ఇప్పుడు వాని మీద అట్లా సింపుల్గా అట్లా ప్రాంక్ చేద్దాము, శాండీ అటాక్ అటాక్ అని. వాని రియాక్షన్ ఎట్టుంటుందో చూద్దాము. వీడియోనైతే స్కిప్ చేయకోకుండా మస్త్ ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేయండి. చలో రే పిల్ల బచ్చేనాయలా, నన్నే పరక తీసుకొని కొడదామని ప్లాన్ వేసినావా? రే పిల్ల బచ్చేనాయలా, నీకుందిరా ఈరోజు. ఏంటి బాబా ఇంకోసారి అన్న? ప్రపంచంలో మొత్తం మీద ఏడ దొరకని ఎరసిన మన చిత్తూరు జిల్లాలో ఉండదు, మనం చేయాలన్న డిమాండ్ వాళ్ళేంది చేసేది. శాండి కమాన్. అరుసొద్దు అరుసొద్దు, అందరు నిద్ర పోయింటారు, అరుసొద్దు. మరి మళ్ళీ మా పితాబు డాన్స్ డాన్స్ ఏమో డాన్స్ డాన్స్ కూల్ 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 గని కూల్ గని. శాండి శాండి కూల్ శాండి కూల్ 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 నానా కూల్ కూల్ డాన్స్ మళ్ళీ మా పితాబు డాన్స్ శివ తెరి. నేనేమనలే, నేనేమనిపిను రా, నేనేమను నేనేమనిపినరా. కొన్ కూసండి సర్లే, నీకు వచ్చిండే డైలాగ్ చెప్పోటి, నీకు వచ్చిండే డైలాగ్ చెప్పోటి. మీకు సమస్య యాక్షన్ బాగా ఉండాలా చెప్పు. సరే మీకు సమస్య వస్తే దండం పెడతాం, అదే సమస్య మాకు వస్తే పిండం పెడతాం. బోతార్ నాట్ సేఫ్. సేఫ్ కాదు, సేమ్. బోతార్ నాట్ సేఫ్. శాండి కూర్చో, శాండి సిట్ శాండి సిట్ శాండి. నెక్స్ట్ ఇంకో డైలాగ్ చెప్పు. తొందర చెప్పు, యాడ్ చేయి పెట్టుకున్నావు తీ చేయి చెప్పు. నో మంగళ్ సినన్న.
నేనే వ్యాపారంలో ఏళ్ళెట్టి గెలకడానికి రాలే, ఏలేడానికి వచ్చిన. శివ, శాండీ ఏం నీ దగ్గరకు రాదు, నువ్వేం భయపడద్దు. నేను చెప్తేనే నీ దగ్గరకు వచ్చేది. నువ్వు డైలాగ్ చెప్పు మా సంగ. చెప్తా. చెబితే మా బాస్ చంపేశాడు. ఎవర్రా మీ బాస్? ఎవర్రా? మనకు చెప్పేతాడు చిత్తూరు జిల్లాలో పుట్టిండాడా యాందే? లే, పుట్టినే లే. త్రీ అని ఎవరు చెప్పలవా? అదేనా శాండీ? సార్, అతనికి ఎదురు వెళ్ళొద్దండి సార్. అండు గుర్తు చేసి. ఏంది అంతేనది? చూడలేదా? అయ్యో, నవ్వద్దు మరి. కొమరం భీముడు, కొమరం భీముడు, ఉడమీత. శాండీ శాండీ దక్కం. నవ్వద్దు మరి, నవ్వుకోండి. నవ్వొస్తుంది శాండీ. రెడీ ఉన్నావా? రెడీగా శాండీ. శాండీ రెడీగా ఉందడా? శాండీ గో శాండీ. నువ్వు నన్ను వదిలి మరి మరి మా సంగ జీ. ఐ లవ్ యూ అనేది చెప్పు మరి. చెప్ప. సామే, ఆ పిల్ల చూచండి. సామే వద్దులేరా, ఆ పిల్ల చూడదు. కానీ సేఫ్ డైలాగులు బాగా చెప్తివి, ఏం కాదురా. సండి కొనుకో. థ్యాంక్ యూ సో మచ్ శివ, నన్ని మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని ఫ్యామిలీ వాళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ చేసిన దానికి. కానీ ఈసారి నేను మాట తప్పుతున్నా శివ, రియల్గా మాట తప్పుతున్నా. అటాకింగ్ చేపించాల్సిందే. ఒక్కసారి కోరికేల్సిందే, ఒక్కసారి కోరికేల్సింది. ఏం వద్దు నాకు, చాలు నాకు. ఇంక ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఇచ్చినావు, ఇంకా నాకేం వద్దు. శాండీ శాండీ, నా పని అయిపోయింది. సరే నా పని అయిపోయింది. ఏ ఉండు, నువ్వు లోపల వాడిపోతే లోపలికి అటాకింగ్ చెప్తా. నువ్వు లోపల నేను వదిలేస్తా, లోపలికి చూడు చెప్తాను. లోపలికి గింపోతే నువ్వు లోపలికి పోతే వదిలేస్తా. శాండీ నా పని అయిపోయింది, ఇంక నీ పనే ఉండేది. శాండీ ఎక్కడ లోపలికి పోతున్నావు? వీడు డోర్ వేస్తాడు. ఏ ఆగా.